हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। प्रेजेंट इकड़ मनम हरियाणा गेदेलु कोंटुन्नामंडी। सो इप्पुडु मन की हैदराबाद की ओक 10 गेदेलु, जहीराबाद की ओक 20 गेदेलु, निजामाबाद की ओक 10 गेदेलु वेल्ता उन्नायि। कस्टमर की आलरेडी 100 गेदेलु उन्नायंडी। ఇంతకు ముందు జిందులో గేదెలు తీసుకున్నాడు, ఒక అన్నయ్యతో ఇప్పుడు మన దగ్గరికి వచ్చి తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళకి ఆల్రెడీ ప్రెజెంట్ ఇప్పుడు 100 గేదెలు ఉన్నాయి డైరీలో. సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఇక్కడ జైరాబాద్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ మనము ఒక 30-40 గేదెలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రీన్ షర్ట్ ఉన్నానేమో హైదరాబాద్ అండి, మిగిలిన వాళ్ళందరూ ఇద్దరు జైరాబాదు, ఒక అతను నిజామాబాద్కి వెళ్ళి వచ్చాడు. సో వీళ్ళందరికీ మనం ముందు గేదెలు ఇచ్చినామండి. ఒక ఆ ఏరియాలో, జైరాబాద్ ఏరియాలో ఒక 60-70 గేదెలు ఇచ్చినాము. గేదెలన్నీ బాగా సక్సెస్ అయినాయి. సో అందుకే కస్టమర్లు మళ్ళీ మన దగ్గర రిపీటెడ్గా వచ్చారు. అంటే వాళ్ళు ఇక్కడ మన దగ్గరికి రావడం థర్డ్ టైం. అంటే ఒకసారి కస్టమర్ కొని సెకండ్ టైం రావడమే ఎక్కువ. అంటే థర్డ్ టైం కూడా మన దగ్గరికి వచ్చారు అంటే వర్క్ ఎంత క్లారిటీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. సో హర్యానాలో ఎవరికైనా గేదెలు కావాలంటే మీకు కనిపించే నంబర్లకి వాట్సాప్ చేయండి. 5 లేదా 10 గేదెలు కావాలంటేనే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. సో ఈ జైరాబాద్కి ఇచ్చిన గేదెల్ని చూసే వాళ్ళ ఏరియాలో హైదరాబాద్ వాళ్ళు కానీ, సంగారెడ్డి వాళ్ళు కానీ చాలామంది వచ్చారు. ఇదైతే చాలా పెద్ద భారీ గేదె అండి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో, మంచి సైజు, హెవీ హైటు, మంచి పర్సనాలిటీ, మంచి మిల్క్ ఇచ్చే రకం గేదె. చాలా అంటే చాలా ఈ గేదెని ఆల్రెడీ కొనడం జరిగిందండి. ఇప్పుడు మన షెడ్లోనే ఉంది, వేరే రైతుకు కొన్నాం ఈ గేదె. సో ఆలోచించండి, అదే చెప్తా ఉన్నా, ఒక 100 గేదెలున్న రైతుకు కూడా మనం గేదెలు కొనిపెడతా ఉన్నాం. ప్లస్ ఆల్రెడీ మనం గేదెలు ఎవరికైతే ఇచ్చినా వాళ్ళకు కూడా మళ్ళీ మన దగ్గరికే వస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్లో దూడలకు కూడా బాగా చలి ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. సో మనం దూడలకు కూడా ఇట్లా ఒక ఈ మన దానా సంచులు, అంటే జోరబొంత అంటాం కదా మనది, కొబ్బరితో తయారు చేసిన ఆ బొంతలన్నీ కూడా వాటికి మంచిగా చుట్టి మరీ పంపిస్తూ ఉన్నాం. సో వెరీ ప్యూర్ క్వాలిటీ అండి. ఈ గేదె కూడా మనం కొనడం జరిగింది, రైతుకు తీసుకోవడం జరిగింది. సో ఒక రైతు కొత్తగా డైరీ పెడతా ఉన్నాడు ఒక 10 గేదెలతోని. సో మనం ముందు ఎవరికైతే ఇచ్చినామో గేదెలు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళ షెడ్కి వెళ్ళిండు, వాళ్ళ గేదెలు, వాళ్ళ పాలు, ఆ రేట్లు చూసి మళ్ళీ మన దగ్గరికే వచ్చారు. సో రేపు ఖచ్చితంగా వీళ్ళతో ఇంటర్వ్యూ పెడతాను నేను, గేదెలు అనేటివి ఏ రేట్లో పడతా ఉన్నాయి వీళ్ళతోనే. ఇప్పుడు ఆల్రెడీ నేను తెలంగాణలో, ఆంధ్రాలో నేను ఎవరికైతే గేదెలు ఇచ్చినో వాళ్ళ డైరీలు తిరిగే టైం నాకు లేదు. సో వాళ్ళే లక్కీగా మళ్ళీ నా దగ్గరికి రావడం నాకు కొంచెం కలిసి వస్తుంది. వీళ్ళతోనే రివ్యూలు పెడతా ఉంటా. ఇక్కడ వచ్చిన ఇద్దరు రైతులకు ఆల్రెడీ మనము గేదెలు కొనిపెట్టినాము 2 మంత్స్ ముందు. సో వాళ్ళ గేదెలు చూసి మళ్ళీ వచ్చినారు. గేదెలు అయితే నార్మల్గా సో మినిమం 95 ఖచ్చితంగా పెట్టాలండి. మంచి గేదె కావాలంటే 95, 90, 95, 1 లాక్ ఈ రేంజ్లో ఖచ్చితంగా పెట్టాలి. గేదెలు కావాలంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.